హాయ్, వెల్కమ్ స్టూడెంట్. సో ఇవాళ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, బలస్థిరాంకం 600 న్యూటన్ పర్ మీటర్ గల స్ప్రింగ్. అంటే బలస్థిరాంకాన్ని మనం దేంతో డినోట్ చేస్తాం? కేతో డినోట్ చేస్తాం. ఓకే. సో అంటే ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే కే తీసుకుందాం. సో కే ఈక్వల్స్ టు ఎంత అన్నాడు? 600 న్యూటన్ పర్ మీటర్ అన్నాడు. ఓకే. ఒక స్ప్రింగ్ తుపాకి నుండి 15 గ్రామ్స్ ద్రవ్యరాశి గల బంతిని పేల్చారు. అంటే మాస్ ద్రవ్యరాశి అన్నాడు కాబట్టి ద్రవ్యరాశిని మనం ఎంతో డినోట్ చేస్తాం కాబట్టి ఎమ్ ఎంత ఇచ్చాడంటే 15 గ్రాములు ఇచ్చాడు. మరి దీన్ని మనం ఇక్కడ మీటర్లోని న్యూటన్స్లోనే ఉంది కాబట్టి మనం ఎస్ఎస్ సిస్టంలోకి మార్చుకోవాలి కాబట్టి కే కావాలి, అంటే కిలో కావాలి. కిలో కావాలి కాబట్టి కిలో లేదు కాబట్టి కిలో అంటే 1000తో మల్టిప్లై చేసి 1000తో డివైడ్ చేద్దాం. సో గ్రామ్స్ అవుతుంది. అంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ఎమ్ అనేది ఎమ్ ఈక్వల్స్ టు 15 × 10⁻³. ఈ కే ఈ 10³ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు? కే రాసుకోవచ్చు, అంటే కిలో అని, కిలోగ్రామ్. ఓకే, పేల్చినారు. ఆ తుపాకీ స్ప్రింగ్ 5 సెంటీమీటర్స్ సంపీడ్యం చెందింది. అంటే ఎంత సంపీడ్యం చెందింది అన్నాడు? ఆ సంపీడ్యం చెందిందని మనం 5 అనుకున్నట్లయితే దాన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్, సెంటీ అంటే 10⁻², అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 5 × 10⁻² మీటర్. ఓకే, ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే ఈ సంపీడ్యముకు ఆ బంతి చేరగల గరిష్ట క్షితిజ సమాంతర వ్యాప్తి ఎంత? అంటే గరిష్ట స్థితిజ సమాంతర వ్యాప్తి, గరిష్ట స్థితిజ సమాంతర వ్యాప్తి ని మనం ఆర్ తో డినోట్ చేస్తాం. ఆర్ ఈక్వల్స్ టు అంటే ఆర్ మాక్సిమం, కరెక్ట్ గా చెప్పాలంటే ఓకే ఆర్ మాక్సిమం ఎంత అన్నాడు. సో ఆర్ మాక్సిమం అసలు ఫార్ములా ఏంటి మనకి? ఆర్ మాక్సిమం ఆర్ ఈక్వల్స్ టు ఓకే u² sin 2θ / u² sin 2θ / g అన్నమాట ఫార్ములా. మనకి g కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? g ఈక్వల్స్ టు గుర్తు త్వరణం 10 m/s² ఇచ్చాడు. సో అంటే అప్పుడు మనకి దట్ ఈక్వల్స్ టు మాక్సిమం అవ్వాలన్నాడు కాబట్టి మాక్సిమం ఎప్పుడు అవుతుంది అంటే తీటా ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అయినప్పుడు అవుతుంది. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు అంటే ఆర్ మాక్సిమం ఈక్వల్స్ టు u² × sin 2 × 45 ఎంత? 90. సైన్ 90 ఎంత? 1. సో దేర్ ఫోర్ ఆర్ మ్యాక్స్ ఫార్ములా ఏమొచ్చిందంటే గరిష్ట వ్యాప్తి ఎంత అంటే మనకి u² / g. మరి u తెలుసా? u తెలియదు. యూని కాలిక్యులేట్ చేద్దాం. సో యూని కాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏ ఫార్ములా యూజ్ చేద్దాం అంటే యూని ఫైండ్ అవుట్ చేయడానికి ముందు మనకి ఇచ్చిన డేటా ప్రకారం అది సంపీడ్యం చెందింది కాబట్టి ఆ యొక్క బంతిలో ఉండే ఎనర్జీ అనేది ఏమవుతుంది అంటే మనకి స్థితి శక్తి అవుతుంది. సో బంతిలో నిల్వ ఉన్న శక్తి, బంతిలో నిల్వ ఉన్న శక్తి అంటే ఆ శక్తి ఏమవుతుంది? స్థితిజ శక్తి అవుతుంది. ఆ స్థితిజ శక్తి అనేది మనకి ఏమవుతుంది అంటే ఇంకే గతిజ శక్తిగా మారుతుంది. దేని ప్రకారం? గతిశక్తిగా మారును. ఎందువల్ల? ఎందువల్ల అంటే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం. బ్రాకెట్ లో రాసుకున్నాం, శక్తి నిత్యత్వ నియమం ప్రకారం. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం స్థితి శక్తి అనేది గతిశక్తిగా మారుతుంది. సో మనకి ఇక్కడ నిలవన శక్తి ఫార్ములా, స్థితి శక్తి ఫార్ములా ఏంటంటే ½kx² ఓకే. అదేవిధంగా గతిశక్తి ఫార్ములా ఏంటి? ½mv² లేదంటే ఇక్కడ వెలాసిటీ మనం u అనుకుందాం కాబట్టి mu². సో ½ క్యాన్సిల్. మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ u కావాలి. ఇక్కడ u కావాలి కాబట్టి దట్ ఎంప్లాయిస్ ఏం రాసుకోవచ్చు అంటే u² = kx² ఇక్కడ m అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది u² = kx² / m. ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుంది? సో దట్ ఎంప్లాయిస్ u² = k. ఎంత ఇచ్చాడు మనకి బలస్థిరాంకం? 600 ఇచ్చాడు. 600. నెక్స్ట్ x ఎంత వచ్చింది మనకి? x 5 × 10⁻². 5 × 10⁻². ఓకే, హోల్ డివైడెడ్ బై మాస్. ద్రవ్యరాశి ఎంత ఇచ్చాడు మనకి?
15 ग्राम्स इच्छा दिन मैं केजी मार्चना 15 इंटू 10 पवर माइनस 3 15 अने इंद्र 40 टाइम्स कैंसल दट एंप्लाइज यू स्क्वेयर इक्वल्स 45 सर 200 इंटू इदेमो 10 पवर इधर 5 5 इंटू इदेमो 10 पवर माइनस 4 इदेमो 10 पवर माइनस 3 पैक वस्ते प्लस 3 अवुतुंदि దట్ ఎంప్లాయిస్ యూ స్క్వేర్ ఏమవుతుందంటే యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంటేనేమో ఇది 10 పవర్ 3 ఇది 200 ఇంటూ 5 1000 కాబట్టి 1000 ఓకే 10 పవర్ మైనస్ 4 మైనస్ 3 అంటే 10 పవర్ మైనస్ 1 ఇది ఎంత అయిందంటే అప్పుడు 100 అయింది సో యూ స్క్వేర్ వచ్చేసింది మనకి యూ స్క్వేర్ 10 పవర్ 100 మీటర్ పర్ సెకండ్ మళ్ళీ ఇక్కడ ఏమడిగాడు ఆర్ మాక్సిమం అడిగాడు సో ఆర్ మాక్సిమం అడిగాడు కాబట్టి सो आर मैक्सिमम फार्मूला मन की आर मैक्सिमम इक्वल्स टू यू स्क्वेयर बाय जी वे यू स्क्वेयर एमो मन की 100 वे जी एमो 10 सो कैंसिल दट इक्वल्स टू 10 मीटर्स इधी आंसर थैंक यू.